రఘురామర కృష్ణరాజు వ్యవహారంలో చిన్నదని లైట్ తీసుకుంటే జరిగే పెద్ద సమస్య అవుతదా అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఏంటంటే వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఎవ్వరికీ రానంతటి గొప్ప అవకాశాలు ఆయనకు వచ్చినాయి. దేశద్రోహం కేసులో ఇమ్మీడియట్ బెయిల్ ఒక ఎత్తు, డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఏనుగోలు కూడా మరొకెత్తు, ఆర్మీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇంకొక ఎత్తు, అక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల లోపుగా ఇవ్వాలన్నటువంటి షరతు మరొక ఎత్తు, ఆయన ఏకంగా ఢిల్లీకి ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళిపోగలగటం మరొక ఎత్తు, ఇన్ని రకాలైనటువంటి ఛాన్సెస్ భారతదేశ చరిత్రలోనే బడాబడా నేతల వల్ల కూడా కాలేదు. ఇంక్లూడింగ్ నిందితుడిగా సుదీర్ఘకాలం బట్టి 16 నెలలు జైల్లో శిక్ష అనుభవించి, శిక్ష కాదు అది, జైల్లో ఉండాల్సి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా కాలేదు అక్కడ. అట్లాంటిది ఆయనకి సాధ్యమైంది. అన్నీ వచ్చిన తర్వాత ఒక చిన్నది వ్యవహారం దగ్గర జరుగుతున్నటువంటి పెద్ద సమస్య అయింది. అది లైట్ తీసుకోవడం, వ్యవస్థలు, ఏ వ్యవస్థలనైతే జగన్ శాసించాలనుకుంటున్నాడంటూ రోజు విమర్శలు గుప్పిస్తారో ఆ వ్యవస్థను గౌరవించడం కాకుండా ఆ వ్యవస్థలు ఎవరైనా సరే వ్యవస్థలని తన చెప్పు చేతల కింద ఉంచుకోవాలి, లేదంటే వ్యవస్థలతో ఆటాడుకోవాలి అన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తారు పవర్ పాలిటిక్స్కి అలవాటు పడ్డవాళ్ళు అనడానికి సాక్ష్యంగా జరిగినటువంటి ప్రక్రియే పర్సనల్ బాండ్ స్వయంగా వచ్చి సమర్పించడానికి లైట్ తీసుకోవడం. అవసరమైతే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టులో చూసుకుంటామంటాం, దాంతో రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేటువంటి జరిగింది. అప్పుడైనా పోనీ ఇమ్మీడియట్గా వెళ్ళారంటే వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ మనం కోర్టులో వాదనలు వినిపించేస్తే ఆటోమేటిక్గా ఆల్రెడీ సుప్రీంకోర్టే మనకి ఇచ్చేసింది కాబట్టి ఎందుకు ఇయ్యర్లే అన్నటువంటి కోణంలో ఆగారు. మొన్నటిసారి వాదనలు వినిపిస్తే క్లియర్గా 31 దాకా ఇచ్చినటువంటి అవకాశం ఏంటి అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి క్లారిటీ తెచ్చుకోండి అని. ఇంతవరకు ఒకటి అది, సుప్రీంకోర్టు క్లారిటీ ఏమిస్తుంది? సుప్రీంకోర్టు ఫస్ట్లోనే రిమాండ్లో ఉన్నట్టుగానే పేర్కొంది. రెండవది, లోకల్ కోర్టుని సాటిస్ఫై చెయ్యండి అని క్లియర్గా చెప్పింది. ఇక్కడ నేను సాటిస్ఫై కాలేదు అని మ్యాజిస్ట్రేట్ గారు చెప్పారు. ఇప్పుడు దీంట్లో కీలకమైనటువంటిది ఏంటంటే సుప్రీంకోర్టు ఏమైనా అవసరం లేదు, ఇక లోకల్ కోర్టుకి సంబంధం లేదు, సాటిస్ఫై చెయ్యక్కర్లేదు, మేము చెప్పాం కదా 10 రోజులలోపు అది బెయిల్ ఇచ్చేసామంటే ఇచ్చేసామన్నట్టే, నువ్వు ఇంకా లోక అక్కడికి వెళ్ళక్కర్లేదు అని చెప్తుందా, ఇక డైరెక్ట్గా మీరు కాగితాలు పంపించండి మీ లాయర్లతో అని. అదే జరిగిందంటే భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినట్టు అవుతుంది. ఇక ప్రతి ఒక్కళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళలేను, నాకు కాగితాలు పంపిస్తాను మా లాయర్తో అని అడగడానికి ప్రతి ఒక్కళ్ళకి అధికారం. రఘురామ కృష్ణరాజు ఎక్స్క్లూజివ్ అవర్ కదా, అప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాన్నే బెంచ్ మార్క్ కేసు కింద తీసుకుంటారు. ఇది ఒక ఇష్యూ. రెండో పాయింట్ ఏంటి, ఇప్పుడు మొన్ననే జైలర్ మొన్ననే ప్రస్తావించుకున్నాం చేతులు ఎత్తేశారు అన్నటువంటిది, ఆ లెటర్ ఆల్రెడీ రాశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన సోమవారం నాటికి దీని మీద క్లారిటీ కోరేటువంటి అవకాశం ఉందన్నటువంటి వాదన పడుతుంది. ఏమని, ఇప్పుడు ఆయన జ్యుడిషియల్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో జైలు పర్యవేక్షణలో ఉన్నట్టు, బట్ మా కస్టడీలో కాకుండా ఆయన ఆనాడు ఆర్మీకి అప్పచెప్పడంతో మా కస్టడీ ముగిసింది. ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చేదాకా కూడా నేను ఏం రాసుకోవాలి నా బుక్లో, ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నట్టు అన్నటువంటిది మొన్న రికార్డులో పేర్కొన్నారు. ఆ తర్వాత కంటిన్యూషన్ ఏంటి అనేది మాకు చెప్పలేదు. ఇప్పుడు అది బెయిల్ ఇచ్చేంత వరకు కూడా ఆయన మా కస్టడీలో ఉన్నట్టు అవుతుంది. మా ఇప్పుడు ఆయన బయట ఉన్నారు. ఇప్పుడు జవాబుదారీ ఎవరిది, జిల్లా పోలీసులదా లేకపోతే న్యాయస్థానం జవాబుదారీ తీసుకుంటుందా? నన్ను ఏం చేయమంటారు అందులో, వాళ్ళతో ఏం గొడవలు పెట్టుకుని నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు ఆయన నా కస్టడీలో ఉన్నట్టని రాసుకోమంటారా, లేనట్టని రాసుకోమంటారా? ఉన్నట్టని రాసుకునేటట్టు ఎవరు ఆయనది ఇచ్చి అప్పచెప్తారు? లేనట్టు అంటే కనుక ఆయనకి బెయిల్ ఇచ్చినట్టు మీరు ధృవీకరించి ఇక్కడ రాసుకోమని చెప్తారా? ఇది స్పష్టత అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరి కాళ్ళు నెత్తిని పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు కనుక ఆయనకి ఏదన్నా జరిగినా, ఆయన వల్ల ఇంకేదో ఎవరికన్నా ఏదన్నా జరిగినా కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు అన్నటువంటిది, రిమాండ్లో ఉన్నారంటారు కాబట్టి సదరు జైలర్కే మెయిన్ సమస్య అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే జైలు నుండి ఇతర ప్రాంతాలకి పంపించేటప్పుడు ఎస్కార్ట్ అని ఇస్తారు. ఆ ఎస్కార్ట్ జిల్లా పోలీసు, జిల్లా ఎస్పీ ఇస్తారు. ఆ ఎస్కార్ట్కి ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ అయి ఉంటారు. కాబట్టి జిల్లా ఎస్పీని కూడా ఇందులో పార్టీ చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి.